హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మా ఐదుగురు కోడళ్ళ డైలీ రొటీన్ గురించి చూపించబోతున్నాం. ముందు మా విద్యాకది, తనే మా ఇంటి పెద్ద కోడలు. సో చాలామంది ఇంట్లో లాగే మా అక్క కూడా తన డే దేవునికి మొక్కుకొని స్టార్ట్ చేస్తుంది. అక్కకి ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా ఎక్కువ. తను రోజూ లేవగానే మెడిటేషన్ చేస్తుంది, డైట్ కూడా చాలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ టీ తాగుతుంది. గ్రీన్ టీ తాగుతూ కూడా నెక్స్ట్ ఏం పని చేయాలి అని ప్లాన్ చేసుకుంటుంది అక్క. సో ఇది అయ్యాక ఫ్రెష్ అయిపోయి పూజ. పూజ అయిపోయాక క్యూటీని స్కూల్కి పంపాలి కదా, స్కూల్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తుంది. మేము ముందు న్యూ ఇయర్స్ అని ఇక్కడే గెట్ టుగెదర్ పెట్టుకునేవాళ్ళం. మేము వచ్చే ముందే ఆ కార్ని రెడీ చేసి పెట్టేది. అసలు చాలా 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 ఫాస్ట్గా చేస్తుంది వర్క్స్ అన్నీ. అసలు ఇంత ఫాస్ట్గా ఎట్లా చేయగలుగుతున్నావు అని ఎంతమంది అడిగారో అక్కని, నాతో సహా. సో ఇలా వంట అయిపోయాక స్నాక్స్ పెట్టేసి క్యూటీని బాయ్ బాయ్ క్యూటీ స్కూల్కు పంపించేస్తుంది. ఇప్పుడు ఒక హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తున్నాను కదా, దానిలో భాగంగా ఇవాళ కుకుంబర్. అక్క కూడా అలా ఆఫీస్కి వెళ్ళిపోతుంది రెడీ అయిపోయి. బాయ్ బాయ్ అక్క. అండ్ హియర్ కమ్స్ బొబ్బాల వారి రెండో కోడలు. తన పేరే బొబ్బాల కళ్యాణి. అండ్ అఫ్ కోర్స్ అందరి ఇంట్లలో ఇదే ఉంటుంది ప్రతిరోజు లేవగానే, బట్ ఇది మా వర్షన్. కళ్యాణి అక్క రోజు లేవగానే చేసే పని ఇల్లు ఊడవడం. అండ్ అఫ్ కోర్స్ ఇల్లు నీట్గా ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అమ్మో, కళ్యాణి యొక్క వాకింగ్ గురించి చెప్పాలంటే, ఎప్పుడన్నా లేట్ నైట్స్ అయినప్పుడు మనం స్కిప్ చేస్తామేమో ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్స్ ఆర్ ఎక్సర్సైజ్, బట్ కళ్యాణి యొక్క నో వే. వాకింగ్కి వెళ్ళొచ్చాక చిన్నోనే నిద్రలేపి స్కూల్కి రెడీ అవ్వమంటుంది. ఇంకా కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేయాలి. ఈరోజు ఏం వంట చేస్తుంది? బెండకాయ ఫ్రై. వావ్, బెండకాయ ఫ్రై కళ్యాణి యొక్క సూపర్గా చేస్తుంది. ఎప్పుడన్నా మన ఛానల్లో ఒక వీడియోలో పెడతాం అది కూడా. యా, చెప్పడం మర్చిపోయా, ఇందాక దయా కనిపించాడు కానీ అభి కనిపించలేదు కదా. సో పెద్దోడు అభి క్రికెట్ కోచింగ్కి వెళ్తాడు డైలీ మార్నింగ్ వెళ్ళగానే, వాడు వచ్చేలోపు వాడికి కూడా బాక్స్ రెడీ చేసి పెడుతుంది అక్క. ఇంకా పిల్లలకి బాక్స్ అన్నీ రెడీ చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది. ఇప్పుడు అక్క కూడా జాబ్కి టైం అవుతుంది కాబట్టి అక్క కూడా ఇంకా రెడీ అయిపోయి తను కూడా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని షీ విల్ బి గోయింగ్ టు హర్ జాబ్. నెక్స్ట్ వచ్చే కోడలు మూడో కోడలు బొబ్బాల ఫ్యామిలీలో. అండ్ తన పేరు బొబ్బాల శ్వేత. ముందే చెప్తున్నాను, ఈ వీడియో మాత్రం టేకింగ్లో చిన్న ప్రాబ్లమే ఇలాగే వర్టికల్గా వచ్చింది. సో మీరు కూడా ఇలాగే చూసేయండి. శ్వేత అక్క డైలీ మార్నింగ్ 5 o'clockకే నిద్ర లేస్తుంది. లేవగానే ముందు పిల్లలకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకుంటుంది. అండ్ తనకి మొక్కలంటే చాలా ఇష్టం. మొక్కలు, ఇల్లు డిజైనింగ్ అన్న, ఇంటీరియర్స్ అన్న, ఇట్లాంటి వాటిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కకి. చాలా బాగా చేస్తుంది కూడా. ఏం చేస్తుంది ఇక్కడ శ్వేతక్క? మా అమ్మ అయితే చిన్నప్పుడు వినాయక చవితికి అడుగులు వేస్తారు కదా, నాకు అడుగులు గుర్తొస్తున్నాయి శ్వేతక్క ఇట్లా రౌండ్ చేస్తుంటే. కానీ పొద్దున్నే ఇదెందుకు చేస్తుంది? టడా, ఏ సూపర్ డిజైన్ కదా, ఇదేదో బాగుంది. నేను ఎప్పుడు చేస్తున్నా ఇంత ఓపికగా. సో అక్క బయట క్లీనింగ్, ముగ్గు ఇవన్నీ అయిపోయాక ఇల్లు క్లీన్ చేసుకుంటుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలు లేస్తారు కదా, లేస్తే మళ్ళీ వాళ్ళకి తినిపియడము, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది కాబట్టి పిల్లలు లేచేలోపే బయట క్లీనింగ్, పూజ అన్నీ చేసేసుకుంటుంది. వీళ్ళ ఇంట్లో ఏంటంటే, పూజ చేసినంతసేపు బ్యాక్గ్రౌండ్లో కంపల్సరీ డివోషనల్ సాంగ్స్, అంటే దేవుని పాటలు అన్నీ ప్లే అవుతానే ఉంటాయి వాళ్ళ టీవీలో. చాలా బాగుంటుంది వినడానికి మార్నింగ్. పిల్లలకు డైలీ బాదం ఇస్తుంది అక్క, సో అదే తీసి రెడీ పెడుతుంది ఇంట్లో వాళ్ళందరి కోసం. ఈ కిచెన్ గుర్తుపట్టారా? మొన్న కిడ్స్ వీడియో దాంట్లో ఇక్కడే చేపించాను అన్నమాట వాళ్ళతో కుకింగ్. కుకింగ్ టైం. అమ్మో, పిల్లలు లేచేలోపు ఇన్ని పనులా? శ్రేష్ట సహస్ర, అమ్మ వీళ్ళ కోసం పొట్టి తీసి పెట్టింది కదా ఇందాక బాదం, అదే తింటున్నారు. ఇక పిల్లల బాక్స్ కూడా రెడీ చేసి పెడుతుంది. Thank you.
వడ చూడ్డానికైతే చాలా యమ్మీగా ఉన్నాయి. అక్క ఈ బ్రేక్ఫాస్ట్ చేసేలోపు బావ పిల్లలకి బాత్ చేపించి రెడీ చేస్తాడు స్కూల్కి. తర్వాత వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా స్కూల్లో డ్రాప్ చేస్తారు. శ్రేష్ట అలా స్కూల్ వెళ్ళిపోయాక అక్కకి డిజైనింగ్ అంటే చాలా ఇష్టం, సో దాని మీదే వర్క్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద రొటీన్ ఆఫ్ మూడో కోడలు. అండ్ హియర్ కమ్స్ నాలుగో కోడలు, తన పేరే బొబ్బల దివ్య. దివ్యకు రీసెంట్గానే డెలివరీ అయింది, చాలా చిన్న పాప ఉంది. సో లేచే టైమింగ్ వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే తెలిసిందేగా చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడ నిద్ర పోనిస్తారు మనల్ని. లేవగానే యాజ్ యూజువల్ క్లీనింగ్ చేసుకోవాలి కదా. ఏ వచ్చేసింది మా బేబీ. ఇవన్నీ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మగువా అని సాంగ్ ప్లే చేయాలనిపిస్తుంది నాకు. సో ఒక డైలీ లేచాక ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేస్తుంది. బావా బిజినెస్ మీద బయటకు వెళ్తాడు కదా, అప్పుడప్పుడు బయటే తింటుండే, బట్ బయట ఫుడ్ ఎప్పటికైనా హెల్త్ మంచిది కాదు కదా. సో షీ థాట్ ఆఫ్ గివింగ్ సమ్ గుడ్ ఫుడ్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టి పంపిస్తుంది రోజు. అలా బావా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాక చిన్నోడికి తినిపిస్తుంది. హే, బ్యాక్గ్రౌండ్లో మా కూర్గ్ పార్ట్ వన్ వీడియో వస్తుంది, ఇన్ కేస్ మీరు మిస్ అయితే కనుక మా ఛానల్లో ఉంది, చూసేసేయండి. ఇక బొబ్బల ఫ్యామిలీలో ఫిఫ్త్ కోడలు, లాస్ట్ కోడలు, చిన్న కోడలు నేనే. అయ్యో, అప్పటి నుండి నా పేరే చెప్పలేదు కదా. నా పేరు భార్గవి. నేను డైలీ లేవగానే సైక్లింగ్, యోగా, వాకింగ్, ఏదన్నా ఒకటి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా వెళ్తాను, ఎందుకంటే అదే నా రోజంతా మూడ్ డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో ఇవాళ నేను యోగా చేస్తున్నాను. యోగా ఈజ్ నాట్ ఫర్ ద బాడీ, ఇట్స్ ఫర్ ద మైండ్ అని నేను చాలా నమ్ముతాను. దీని గురించి మీకు సపరేట్గా ఒక వీడియో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇదే ఛానల్లో. నేను యోగా కంప్లీట్ చేసుకునేలోపు మా ధ్రువ కూడా కరాటకి వెళ్ళి వచ్చేస్తాడు. అండ్ దిస్ ఇస్ మై మీ టైం, కంపల్సరీ ఏదో ఒకటి కాఫీ ఆర్ టీ ఆర్ ఎనీథింగ్ తాగుతాను. కాఫీ అండ్ టీ హెల్త్కి మంచివి కాదు తెలుసు, సో ఐ జస్ట్ ఇంక్లూడెడ్ ఘీ కాఫీ కానీ లేకపోతే గ్రీన్ టీ కానీ లేకపోతే హనీ లెమన్ వాటర్ అయినా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటాను మార్నింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళాను కిచెన్లోకి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతి, లంచ్ కోసం ఏమో దొండకాయ ఫ్రై చేస్తున్నాం. చపాతి కోసమే పిండి కలుపుతున్నా. అండ్ ఐఎమ్ పూర్ ఎట్ కటింగ్ వెజిటేబుల్స్, చాలా స్లోగా కట్ చేస్తాను నేను, చాలా టైం టేకింగ్ నాకైతే వెజిటేబుల్స్ కట్ చేయడమే. ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నా అండి పిల్లల కోసం, మా కోసం. ఒకరోజు డ్రై ఫ్రూట్ జ్యూస్, ఒకరోజు ఏమో ఓన్లీ బనానా మిల్క్ షేక్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ పిల్లలకి ఇస్తాను. చపాతి రెడీ అండ్ మరియా బేబీ తినేస్తుంది కూడా. ఇవాళ పిల్లలకి స్నాక్స్ పాపాయ కట్ చేసి పెడుతున్నా. ఈరోజు పిల్లలకి హాఫ్ డే అండి, ఓన్లీ స్నాక్స్ పెట్టమన్నారు స్కూల్లో, అందుకని నాకు కొంచెం టైం ఉంది, కర్రీ లేట్ అయినా పర్లేదు అని నిమ్మలంగా చేసుకున్నాను. తర్వాత నేను కూడా బాక్స్ పెట్టేసుకొని జాబ్కి వెళ్ళిపోతా. అండ్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మా 5 కోడళ్ళ డైలీ రొటీన్.